वेलकम बैक टू सिटी न्यूज़। दसरा शरन्नवरात्रि महोत्सवालु शनिवारं अत्यंत वेडुकगा प्रारंभमय्यायि। वाडवाडल अम्मवारी देवालयाल्लो दुर्गम्मकु विशेष अलंकरणलु चेसि भक्तुलकु कनुविंदु चेशारु। ఈ సందర్భంగా స్థానిక వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వేడుకగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు। వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాస్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు। దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు ప్రతిరోజు సుదర్శన హోమం, గోపూజ, విశేష అర్చనలు, అలంకారాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు। వివాహాలకు అనుమతి లభించిందని, అదే విధంగా అన్నప్రాసనలు చేసుకోవచ్చని వెల్లడించారు। ఉదయం 4:30 గంటల నుండి సుప్రభాత సేవ మేల్కొలుపుతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వివరించారు। విజయదశమి సందర్భంగా దేవి శరన్నవరాత్రి కార్యక్రమాలు ప్రారంభమై 17వ నుంచి 25వ తేదీ వరకు స్వామివారు రోజుకు అలంకారాలను దర్శనమిస్తారు। అలాగనే ప్రతిరోజు కూడా సుదర్శన హోమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కుటుంబ బాధ్యత కావాలని కీర్తిప్రసాదం స్వీకరించాలని ఈ యొక్క ప్రస్తుతం ఉన్న ప్రళయంలో ఈ కరోనా మహమ్మారిని మారద్రాలని ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని వేడుకుందామని। శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురమునందు ఈరోజు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు మొదటి వారం అనగా 10 రోజులు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు శ్రీ స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు। అలాగే ఈరోజు కార్యక్రమంలో సుదర్శన హోమం ఫస్ట్ మొట్టమొదటిసారిగా దసరా నవరాత్రుల్లో సుదర్శన హోమం నిర్వహించడం జరుగుతుంది। సుదర్శన హోమం నిర్వహించడానికి వచ్చే భక్తులు 2 రూపాయలు చెల్లించినతో వారి దంపతులకు సుదర్శన హోమం నిర్వహించబడను। అలాగే సుదర్శన హోమం తర్వాత పూర్ణావతి కార్యక్రమం కూడా ఉంటుంది। తర్వాత అదనంతరం తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది। అలాగే సుదర్శన హోమానికి ఇప్పటికే దాదాపుగా 70 మంది దంపతులు చేయించుకోవడానికి కూడా రసీదు కట్టి రసీదు తీసుకున్నారు। అలాగే ఇక్కడికి వచ్చేటువంటి 10 రోజులు ఇక్కడ నుంచి తెల్లవారు సుప్రభాత సేవ 5 గంటలకు ప్రారంభమవుతుంది। ఈరోజు నుంచి ఇక కంటిన్యూగా డైలీ సుప్రభాత సేవ ఉంటుంది। ప్రథమంగా దేవస్థానంలో సుప్రభాత సేవ ప్రవేశపెట్టడం జరిగింది। అలాగే డైలీ గోపూజ కూడా దేవస్థానందు కొత్తగా ప్రవేశపెట్టాము కాబట్టి ఈ భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము। అదేవిధంగా స్థానిక మారుస్పేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారిని బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు। 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలను కన్నులారా వీక్షించి తరించాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు। అదేవిధంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి। ఈ సందర్భంగా అమ్మవార్లను బాలత్రిపుర సుందరిగా, కాత్యాయని దేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు। బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగలగలమని సవ్వడి
గలగలగలమని సౌవడి సేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ. అదే విధంగా స్థానిక దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం నందు దసరా శరన్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్ట పురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్ట పురాణి అదేవిధంగా అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి విశేష అలంకరణలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. అదేవిధంగా స్థానిక బాలాజీరావుపేట శివారు ప్రధాన అయ్యప్ప దేవాలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాతా దేవాలయంలో దసరా వేడుకలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు కుంకుమార్చనలు నిర్వహించారు. స్థానిక పినపాడులోని గంగమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు పెరుగు వీరాంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని కనకదుర్గ అవతారంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పెరుగు వెంకటస్వామి, పెరుగు సాంబశివరావు, పెరుగు ఆంజనేయులు, తోటా కిషోర్, కుర్రా పవన్ కుమార్, పెరుగు శ్రీనివాసరావు, పెరుగు బాబు తదితరులు ఉన్నారు. వెదుగాది వేల్పు గంగమ్మ తల్లి గుడిలో దేవి నవరాత్రులు 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇవాళ మొదటగా కనకదుర్గమ్మ తల్లి అవతారము భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు ఒక చిన్న విరామం.